Welcome to Simple Telugu Housewife. Please subscribe my channel. నిన్న మా పాప బర్త్డే అయిపోయిందండి శనివారం. ఈరోజు ఆదివారం. ఆదివారం నాడు మా రిలేటివ్స్లో కొంతమందికి భోజనాలు పెడదామని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నేను మా పాప బర్త్డేకి ఇలాగేనండి ఒక 10 మందికైనా నేను భోజనం పెడదాము అని అనుకుంటాను. ఎప్పుడు చేస్తానండి. ఇంకా సండే కాబట్టి నాన్ వెజ్ చాలా సింపుల్గా చేస్తున్నాను. ఏమి పెద్ద హడావుడి అయితే కాదు. నేను బగారా రైస్కి ఫస్ట్ బియ్యం నానబెట్టేసేసుకున్నాను కడుక్కొని, తర్వాత గారెలకి మినప్పప్పు కూడా నానబెట్టేసేసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. మిక్సీలో వేద్దామని మిక్సీ కూడా పక్కన పెట్టుకున్నాను. అలాగే గుడ్లు కూడా తెచ్చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పుదీనా, కొత్తిమీర ఇంకా ఉంటాయి కదండి ఈ బిర్యానీకి, చికెన్లో వేయడానికి. నేనేం చేస్తానంటే ప్రతిసారి ఎక్కువ చేసినప్పుడు దాని మట్టుకే నేను ఆ రోజు తెప్పిస్తానండి. మా ఇంట్లో నేను అసలు వాడను ఉప్పు కారం ఇంకా అవి తప్పించి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నేను అప్పటికప్పుడే కొంచెం ఎక్కువ ఉండేటప్పుడు తెప్పిస్తాను. దాన్ని మట్టికి కరెక్ట్గా సరిపోతుంది నాకు. ఆ ఫంక్షన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు అనేది కూడా నాకు తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే గుడ్లన్నీ నీట్గా కడుక్కొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేసుకుంటాను. ఫస్ట్ ఏది ఈజీనో అది చేసేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను. తర్వాత మినప్పప్పు కూడా ఇలా మిక్సీ పట్టేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఎందుకంటే గారెలకు వచ్చేసేసి మనకి ఫస్ట్ 1-2 గంటల ముందు ఇలా నీట్గా ఉప్పు వేసేసేసి కలిపి పక్కన పెట్టుకున్నామంటే గారెలు చాలా చక్కగా మెత్తగా ఉబ్బుతా వస్తాయండి. మినప్పప్పు కూడా అయిపోయింది. గుడ్లు కూడా ఉడకబెట్టేశానండి, అవి కూడా పక్కకు పెట్టేశాను. ఇంకా చికెన్ కూడా నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసేసుకున్నాను. నేను ఏ పైనైనా 1 బై 1 చేసుకుంటానండి. ఎంత పెద్ద ఫంక్షన్ అయినా 50 మందికి అయితే నేను ఒక్కదాన్నే వండగలను, కానీ అంతమందికి అయితే వండలేను. ఉల్లిపాయలు కూడా చక్కగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇలా దేనికి అవి సపరేట్గా మనం పక్కన పెట్టేసేసుకున్నామంటే త్వరగా అవుతుంది. చాలాసార్లు చెప్పాను నేను మీకు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను పట్టేసేసుకొని మిక్సీ గిన్నెలోనే పెట్టేశాను. ఈ మంచిగా దేనికి కట్ చేసుకొని పక్కన పెట్టేశాక నేను స్నానానికి వెళ్ళిపోయానండి. స్నానం చేశాక మొత్తం వంట చేద్దామనని, ఎందుకంటే వంట అనేది స్నానం చేశాక చేస్తేనే బాగుంటుంది. వేరే వాళ్ళకి నేను భోజనానికి చెప్పాను కాబట్టి. నేను పొద్దున్న మా పాపకి బాక్స్ ఇచ్చినప్పుడు మాత్రం గబగబ మన ఇంట్లో తినేటప్పుడు మనం ఎలా వంట చేసుకున్నా నో ప్రాబ్లం అండి. బయట 4 మందికి పిలిచినప్పుడు మనం చక్కగా నీట్గా స్నానం చేసుకొని వంట చేయడం నాకు అలవాటు. అలాగే ఒకవైపు నేను బగారా రైస్కి పెట్టేశాను, అటువైపు వచ్చేసేసి చికెన్కి పెట్టేశానండి. ఇదిగోండి బగారా రైస్కి మొత్తం ఇలా పెద్దదానిలో మనం ఏదైనా సరే మనం పెద్దదానిలో ఎక్కువ మందికి వండాలి అంటే ఇలా పెద్దది డేక్షాలు కొనుక్కుంటే మనకి బర్త్డే కానీ వ్రతాలకు కానీ చక్కగా మనకి సులువుగా వండుకోవచ్చు. చిన్న చిన్నవి ఉంటే తొందరగా అవ్వదండి. అందుగురించే నేను ఇవి కొనేసేసుకున్నాను. 3 కొనుక్కున్నాను పెద్ద పెద్ద డేక్షాలు. ఇటువైపు చికెన్ కర్రీ కూడా పెట్టేసేసుకున్నాను. ఈ 2 ఒకేసారి అయిపోతాయి.
తరువాత నేను ఉడకబెట్టాను కదా గుడ్లు, అవన్నీ తొక్కలు తీసేసేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్తున్నాను కదండి, మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. ప్రతి సంవత్సరం నేను మా పాప ఫస్ట్ బర్త్డే వచ్చేసేసి చాలా గ్రాండ్గా చేసుకున్నాము. తర్వాత నుండి తన స్కూల్ ఫ్రెండ్స్, మా పక్కన ఇంట్లో ఉంటారు కదండి వాళ్ళు, మా రిలేటివ్స్లో అందరూ ఒక 50 మెంబర్స్ అవుతారండి. ప్రతి సంవత్సరం తనకి మ్యారేజ్ నేను చేసేదాకా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక్క పాపేనండి. ఆ పాపకి నేను 10 మందికి మన తరపు మనం భోజనం పెట్టిస్తే తనకి చాలా మంచి దీవెనలు అందుతాయన్న ఒక ఉద్దేశంతో నేను ప్రతి సంవత్సరం ఇలా చేస్తానండి. నా శక్తి మేర నేను ఎలా చేసుకోవాలి, దేనికి దేనికి అని అనేటట్టు నేను చేసుకుంటాను. పెద్ద హడావుడిగా చేసుకునే అంత కాకపోయినా ప్రతి సంవత్సరం ఒక 15-20 మందికి అయితే మేము భోజనాలు పెట్టుకుంటాము. గిఫ్ట్లు అంటే వాళ్ళ వాళ్ళ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకోవాలనిపిస్తే తీసుకుంటాము, లేకపోతే మాకు గిఫ్ట్ ఈ దీని గురించి కూడా కాదు. మాకు చాలా చాలా తృప్తి అనిపిస్తుందండి ఇలాగా మా పాప మూలన. నా మ్యారేజ్ డే కూడా మీకు నేను పట్టు చీర తీసుకున్నాను, కానీ అవి నేను కుట్టించి కూడా కుట్టించుకోలేదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మా పాప బర్త్డేనే మాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. నాకు ఒక్క పాపేనండి, మళ్ళీ నాకు పిల్లలు పుట్టలేదండి ఎందుకో కానీ. నేను చాలా హాస్పిటల్కి అయితే వెళ్ళాను, వెళ్తే నా ఏం ప్రాబ్లం లేదన్నారు, కానీ పుట్టలేదండి. అందుగురించే ఆ పాపే నాకు ప్రాణం, తనే నా అదృష్టంగా నేను భావిస్తాను. తరువాత గుడ్లన్నీ ఇలాగా కూర చేయలేదు కానీ కొంచెం ఉప్పు పసుపు మసాలా అన్నీ నూనెలో వేయించేసేసుకొని ఈ గుడ్లు దానిలో వేసేసానండి. గుడ్లు కూడా అయిపోయినాయి. తర్వాత నేను లాస్ట్ వచ్చేసేసి గారెలు చేస్తున్నాను. చాలా సింపుల్గా నేను అన్ని వంటలు చేశానండి, ఏమీ హడావుడి లేకుండా. బగారా రైస్ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది. ఈ మధ్యన నాకు చాలా పని ఎక్కువైందండి, చాలా చాలా. ఈ శ్రావణ మాసం మొత్తం నాకు వర్క్ చాలా ఎక్కువైంది. గుడ్లు కూడా అయిపోయినాయి. గారెలు కూడా నేనేం చేశానంటే సగం పిండి వరకే వేశాను, సగం వచ్చేసేసి సాయంకాలం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి మసాలా గారెలు చేసి టీ పెడితే బాగుంటుంది కదా, అందరూ కూర్చుంటారు, అందుగురించి సగం అయితే వదిలేశాను. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. వంట అంతా పూర్తి చేశాక మా పాపకి నేను ఎలా రెడీ చేశానో చూసేసేయండి. ఫస్ట్ ముందు రోజు నైట్ అయితే అంటే 24th నైట్ పెట్టాను ఈ మెహందీ నేను పెట్టానండి. బాగుందా డిజైను? నాకు కొన్ని కొన్నినే వచ్చండి, ఎక్కువ నాకు ఈ కోను ఈ డిజైన్స్ అంతగా రావు, 1-2 వచ్చు. అవి మా అమ్మాయి మీద ప్రయోగం చేస్తాను. వెనకాల వైపు కూడా ఈ డిజైన్ వేశానండి. ఎప్పుడైనా పుట్టినరోజులకి మనం ఫంక్షన్స్కి ప్లస్ పండగలకి ఇలా గోరింటాకు పెట్టుకుంటే మనకి నిజంగా పండగ వచ్చినట్టు అనిపిస్తుంది. బాగుందండి, ఎంత బాగా ఎర్రగా పండిందో చూసారా, నాకైతే చాలా నచ్చింది. తరువాత కొంచెం శనగపిండి పచ్చిపాలు తీసుకొని మా పాపకి రాశానండి. ఎందుకంటే మనం పుట్టినరోజుకి పుట్టినరోజు అప్పుడు కూడా ఇలా మంచిగా అన్ని నలుగులాగా రాసి మనం స్నానం చేపిస్తే బాగుంటుందని 4 పెట్టి స్నానం చేపించేశాను మా పాపకి. తలకు స్నానం అయిపోయాక నెయిల్ పాలిష్ వేశానండి. చాలా చాలా నాకైతే చాలా బాగుందని అనిపించింది, మీకు కూడా నచ్చిందండి. తర్వాత మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేశాను.
ఈ బుట్టలు కూడా తీసుకున్నానండి. ఇవి వచ్చి 120, డ్రెస్లో బాగా మ్యాచింగ్ అవుతాయని తీసుకున్నాను. ఇంకొకటి కూడా ఉన్నాయి సెట్, నెక్లెస్ సెట్ కూడా తీసుకున్నాను. ఇవి అంటే ఇవి పెడతాను లేకపోతే అవి పెడతాను. అవి కూడా నేను చూపించాను కానీ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. తర్వాత ఈ సీజెడ్ పాపిడి బిళ్ళ తీసుకున్నానండి. కరెక్ట్గా సీజెడ్ నెక్ పీస్, సీజెడ్ చెవులై తీసుకున్నాను, దానికి మ్యాచింగ్ అని ఇది తీసుకున్నాను. చాలా సింపుల్గా బాగుంది కదా. ఇంకా రెడీ మొత్తం చేసేసాక డ్రెస్ కూడా వేసేసాను. భోజనం రెడీ అయిపోయింది, మా పాపకు కూడా రెడీ చేశాను. ఇంకా బర్త్డే ఫంక్షన్ చూసేసేయండి. చాలా సింపుల్గా కేక్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా అందరికీ కేక్ నేను ఇచ్చేసేసి కొంచెం మిచ్చరిచ్చాను. ఎక్కువ హడావుడిగా ఏమీ నేను పెద్ద పెద్ద కేకులు పెద్ద పెద్ద ఏమీ తేలేదు. అలాగే కేక్ కటింగ్ అయిపోయాక నేను వంట చేశాను కదండి, ఇంకా అందరికీ ఇలా ఈ టేబుల్ మీద పెట్టుకొని ఒక్కొక్కరికి ఇచ్చేసేస్తున్నాను. చాలా ఇప్పుడు నేను వచ్చేసేసి ఒక 20 మెంబర్స్కి మా సొంత రిలేటివ్స్కి పిలిచాను. అందులో కొంచెం అందరూ తిన్నారు. కొంచెం కొంచెం ఉన్న వీడియో క్లిప్స్ మీకు నేను చూపిస్తున్నాను. మా పాప బర్త్డే చాలా సింపుల్గా చేశానండి. ఈ సింపుల్నెస్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ లావణ్య.